హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అభ్యసన ఛానల్ ఈరోజు మరి ఒక సమాచారంతో మరలా మీ ముందుకు వచ్చాను ఈ సమాచారం మనకి పారామెడికల్ అడ్మిషన్స్ కేఎన్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ మనకి ఆల్రెడీ నేనైతే ఇంతకుముందు వీడియోలో మరి ఏవైతే పారామెడికల్ కోర్సెస్ అడ్మిషన్ సంబంధించిన ప్రాస్పెక్టెసెస్ మరియు అదేవిధంగా సర్టిఫికేట్స్ ఏమేమి కావాలి ఏ విధంగా మరి నోటిఫికేషన్ డీటెయిల్స్ ఏంటి ఫీజు ఎంత అన్ని తీసుకొచ్చాను సో ఈ రోజు మనము పారామెడికల్ అడ్మిషన్స్ అంటే బీఎస్సి నర్సింగ్ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ బిఎస్సి ఎంబల్టీ బ్యాచలర్ ఆఫ్ ఎదర్బీ బీపీ సంబంధించిన అడ్మిషన్స్ యొక్క ఆన్లైన్ ఏ విధంగా చేసుకోవాలి అనేది అంశాన్ని తీసుకొస్తున్నాను మీరు గనక ఈ వీడియో మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినట్లయితే మీరు మొబైల్లో చూసుకొని ఆ తర్వాత మరి నెట్లో ప్రింటర్కి వెళ్ళేసి మీరు కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది ఇంకా ఎవరైనా ఇంతవరకు అభ్యర్థించిన సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ అడ్మిషన్ నోటిఫికేషన్స్ అదేవిధంగా గవర్నమెంట్ వివరాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం డీటెయిల్స్ తెలుసుకుందాం పారామెడికల్ అడ్మిషన్స్లో మరి ఆన్లైన్ అప్లికేషన్ చూసుకుందాం ముందుగా ఇక్కడ మీరు చూసినట్లయితే మొబైల్ అండ్ ఈమెయిల్ రిజిస్ట్రేషన్ ఉంది న్యూ అని చెప్పేసి సో ఇది మనకి ఏంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ పర్పస్లోనే మనం ఇప్పుడు చేస్తున్నాము మనకు సర్టిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఖచ్చితంగా వెబ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ మనకి ఆన్లైన్ అప్లికేషన్స్లో మరి సర్టిఫికేషన్ ఎప్పుడు మనం అప్లోడ్ చేయడం ఎప్పుడు నుంచి ఎప్పటికంటే టెన్ ఏఎం ఆన్ ఎయిటీన్ వన్ టూ థౌసండ్ ట్వంటీ వన్ నుంచి సెవెన్ పిఎం ట్వంటీ సెవెన్ వన్ టూ థౌసండ్ ట్వంటీ వన్ అంటే దాదాపుగా మనకి ఒక నైన్ టు టెన్ డేస్ మనకి టైం ఇచ్చారు ఈ లోపు మనము మనకున్న సర్టిఫికేట్స్ అన్ని కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఆ సర్టిఫికేట్స్ కూడా ఏం అప్లోడ్ చేయాలో లాస్ట్ చూసుకుందాం ముందుగా మీరు చూసినట్లయితే మనం రిజిస్ట్రేషన్ ఏదైనా చేసుకోవాలో చెప్తాను ఇక్కడ మీరు చూస్తున్న అఫీషియల్ వెబ్సైట్ లో ఆన్లైన్ అప్లికేషన్ లో ఉన్నట్లయితే ఇక్కడ ఇక్కడ డేట్ సరే మొబైల్ అండ్ రిజిస్ట్రేషన్ ముందుగా మనం చేసుకోవాల్సి ఉంటుంది నేను లింక్ క్లిక్ చేస్తున్నానండి ఇక్కడ మొబైల్ అండ్ ఇమెయిల్ వెబ్మన్ ఇచ్చారు ఇక్కడ బ్రాంచ్ మనకు నాలుగు చూపిస్తాయి ఇక్కడ బీపీటీ ఎంఎల్టీ బీఎస్సీ నర్సింగ్ ఫోర్ ఇయర్ డిగ్రీ కోర్స్ బీఎస్సీ నర్సింగ్ టూ వైడీసీ ఇక్కడ బీపీటీకి అయితేనేమో వొకేషనల్ పీరియడ్ ఉండాలి లేదు అంటే ఇంటర్మీడియట్ కూడా అప్లై చేసుకోవచ్చు ఇక రెండవది ఎంఎల్టీ అయితే ఖచ్చితంగా ఇంటర్మీడియట్ కంప్లీట్ ఉండాల్సి ఉంటుంది ఇక్కడ బీఎస్సీ నర్సింగ్ కూడా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసే ఉంటుంది ఇక్కడ బీఎస్సీ నర్సింగ్ టూ ఇయర్ డిగ్రీ చేసి ఉంటుంది ఏంటంటే జిఎన్ఎం అయిన తర్వాత పోస్ట్ బేసిక్ బిఎస్సీ నర్సింగ్ చేయడానికి బీఎస్సీ నర్సింగ్ ఉంటుంది సో దీనికి మాత్రం జిఎన్ఎం చేసిన వాళ్ళు అర్హులు మిగతా అన్నిటి కూడా మరి ఓపెన్ టెన్త్ అంటే ఓపెన్ ఇంటర్ చేసిన వాళ్ళు కూడా అర్హులు కాబట్టి ప్రతి ఒక్కరు అప్లికేషన్ అవసరం ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ బ్రాంచ్ అంటే మనకు ప్రతిదానికి అప్లికేషన్ అంటే ఇక్కడ మనకు ఒక్కరే నాలుగు అప్లై చేసుకుంటే నాలుగు అప్లికేషన్ అప్లై చేయాల్సి ఉంటుంది నాలుగు ఇంటికి వేరే ఫీజు కట్టాల్సి ఉంటుంది ఇక్కడ మనకి ఓబీసీ వాళ్ళకి జనరల్ వాళ్ళకి ఫీజు వచ్చేసి మనకి టూ థౌజండ్ ఉంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకు పీడబ్ల్యూడీ వాళ్ళకి అయితేనేమో మనకి సిక్స్ హండ్రెడ్ ఫీజు అయితే ఉంది ఇక్కడ మనకి ఏది కావాలో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ మనకి ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అండి సో మినిమం డేట్ ఆఫ్ బర్త్ ఖచ్చితంగా సెవెంటీన్ ఇయర్స్ మరి మనకు కంప్లీట్ అయి ఉండాల్సి ఉంటుంది సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ టెన్త్ క్లాస్లో ఏది ఉంటే అది ఇవ్వాల్సి ఉంటుంది అండి తర్వాత మొబైల్ నెంబరు కన్ఫామ్ మొబైల్ నెంబరు తర్వాత మనకి మొబైల్ నెంబర్ ఇక్కడ మనకి జనరేట్ ఓటీపీ అంటే మనకి ఓటీపీ వస్తుంది మొబైల్ నెంబర్కి మనకి ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఈమెయిల్ ఐడి కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి తర్వాత ఈమెయిల్ ఐడి కూడా ఒక మనకు జనరేట్ ఓటీపీ అంటే ఓటీపీ వస్తుంది ఇక్కడ ఈమెయిల్ ఐడి ఓటీపీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత కనిపిస్తున్న క్యాప్చాని ఎంటర్ చేసి మనం వ్యాలిడి అంటే మనకి రిజిస్ట్రేషన్ అయిపోతుంది అంటే రిజిస్ట్రేషన్ మొత్తం కాదు మన యొక్క మొబైల్ నెంబరు అదేవిధంగా ఈమెయిల్ ఐడి రెండు వెరిఫికేషన్ అయిపోతాయి ఇది ఫస్ట్ స్టేజ్ అండి సెకండ్ స్టేజ్ చూసినట్లయితే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఉంది ఇది లింక్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది ఇక్కడ మీరు చూసినప్పుడు మన ఇక్కడ రూల్ నెంబర్ అంటే మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకి మరి మొబైల్ కానీ ఈమెయిల్ కానీ రూల్ నెంబర్ వస్తుంది ఒకవేళ రానట్టయితే టెన్త్ క్లాస్ మధ్య రూల్ నెంబర్ వేల్సి ఉంటుంది ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ కేటగిరీ అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ బీసీ బీసీడీ ఏది ఉంటే మనం క్లిక్ చేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చార్ ఎంటర్ చేసి వాలిడేట్ అంటే మనకి ఇప్పుడు మనకు రిజిస్ట్రేషన్కు ఓపెన్ అవుతుంది ఫామ్ అప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ మీరు చూసినట్లయితే మూడవదిగా డాటా అప్డేషన్ అన్నారు ఇది డాటా అప్డేషన్ అంటే ఇక్కడ రూల్ నెంబరు ఏదైతే ఇస్తున్నామో అది ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చి మనం వ్యాలిడేట్ అంటే మనకి ఓపెన్ అయిపోతుందండి సో అక్కడ మన డాటా అంటే మనకు సంబంధించిన లోకలు అంటే ఆధార్ నెంబర్ కావచ్చు ఇంకా మన యొక్క డీటెయిల్స్ అడ్రస్ ఎక్కడ చదువుకున్నావు అన్ని కూడా అప్డేట్ చేయాల్సి ఉంటుంది సో లాస్ట్ వీడియోలో మీకు అన్ని చూపిస్తాను మీరు జాగ్రత్తగా మిస్ అవ్వకుండా చూడండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ సర్టిఫికేట్ అప్లోడ్ అని ఉంది సర్టిఫికేట్ అప్లోడ్ కూడా మనకి ఈ విధంగా అయితే ఉంటుందండి ఇక్కడ రోల్ నెంబరు రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి వాలిడ్ అంటే ఓపెన్ అయిపోతుంది ఇక్కడ మనకి సర్టిఫికేట్ సంబంధించిన మనకు బోనఫైడ్ సర్టిఫికేట్స్ టెన్త్ క్లాస్ సంబంధించినవి ఇంటర్మీడియట్ సంబంధించినవి అదేవిధంగా మనకి ఆధార్ కార్డు మనకి ఇంకా ఇంటర్మీడియట్ మేమో డిగ్రీ ఏదైనా మనకు ఏదైతే ఉంటుందో ఆ సర్టిఫికేట్ మేమో ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది టీసీ కూడా చేయాల్సి ఉంటుందండి జాగ్రత్తగా చూసుకోండి సో ఎవరైనా పీహెచ్ వాళ్ళు ఉంటే పీహెచ్ చేయాల్సి ఉంటుంది ఏది ఉంటే అది ఖచ్చితంగా మనం చేయాల్సి ఉంటుంది సర్టిఫికేట్స్ అన్ని కూడా ఒరిజినల్ స్కాన్ చేసి పెట్టుకోవడం ఎంతైనా బెటర్ ఇక చివరిగా మనకి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో ఏంటంటే అప్లికేషన్ ఫ్రింట్ అని ఇచ్చారండి ఇక్కడ మనం అంతా అయిపోయిన తర్వాత ఇచ్చి ప్రింట్ ప్రింట్ వచ్చేస్తుంది ఇక మీకు ఇక్కడ క్లియర్ గా నోటిఫికేషన్ ఇచ్చారు మరోసారి చూపిస్తాను జాగ్రత్తగా చూసుకోండి ఇక్కడ మీకు చూసినట్లయితే నోటిఫికేషన్ ఫర్ అడ్మిషన్స్ ఇంటూ బీబీటీ బీఎస్సీ నర్సింగ్ ఫోర్ ఇయర్ డిగ్రీ కోర్స్ బీఎస్సీ ఎంఎల్టీ అండ్ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ టూ ఇయర్ డిగ్రీ కోర్సెస్ అని చెప్పి ఇచ్చారు ఇక్కడ అన్ని కూడా మనకి చూసుకోండి ద క్యాండిడేట్ హ్యాజ్ టు అప్లై సెపరేట్లీ ఫార్ కోర్స్ అన్నారు సో ప్రతి కోర్సుకి మనం సపరేట్గా అప్లై చేయాల్సి ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి మీకు ఏది నచ్చితే అదే చేసుకోండి ఇక్కడ మన ఆ డేట్స్ మళ్ళీ చూసుకోండి ఇక్కడ ట్వంటీ సెవెన్ నుంచి ఎయిటీన్ నుంచి ట్వంటీ సెవెన్ వరకు టైం అయితే మొదటి ఉంది ఆ తర్వాత ఎలిజిబిలిటీ కూడా ఇచ్చారు చదువుకోండి ఆల్రెడీ వీడియో చెప్పాను ఇంతకుముందు చెప్పాను మీకు ఎలిజిబిలిటీ కూడా ఒకసారి చూసుకోండి జాగ్రత్తగా ఇదంతా కూడా మనకు కన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చారండి సో ఇది ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఓపెన్ చేసి చూసుకోండి ఎందుకంటే ప్రతిదీ చెప్పాలంటే టైం సరిపోదు కాబట్టి మీరు నేను జస్ట్ ఇంటిమేషన్ ఇస్తున్నాను సో మీరు డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది కాబట్టి ఓపెన్ చేసేసా మొత్తం మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి నోటీస్ మొత్తం చదువుకున్న తర్వాత అప్లై చేసుకోండి ఇక ఇది ఏ విధంగా అప్లై చేస్తున్నాము అనేది ప్రింద చూపించారు కదా ఆప్షన్స్ అన్ని కూడా సో ఇక్కడ ప్రొసీజర్ కూడా ఉంది అప్లికేషన్ నేను ప్రొసీజర్ లింక్ ఓపెన్ చేస్తున్నాను చూడండి జాగ్రత్తగా మనకి యూజీ పారం కోసం లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ చూసుకుని మరోసారి స్త్రీ నెంబర్ డీటెయిల్స్ సర్టిఫికేట్ ఫైల్ టైప్ సైజ్ టైప్ అన్నాడు ఇక్కడ బర్త్ సర్టిఫికెట్ ఎస్ఎస్సి మార్క్స్లో ఖచ్చితంగా ఉండాలి అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే మరి కొన్ని సర్టిఫికేట్స్ మనకు ఇప్పుడు పోస్ట్ బేసిక్ నర్సింగ్ జిఎన్ఏ ఉండాల్సి ఉంటుంది అది ఖచ్చితంగా ఉండాలి ఇంటర్మీడియట్ అయితేనేమో మనకి బీపీటీకి ఎమ్మెల్టీకి సరిపోతుంది బిఎస్ నర్సింగ్కి ఇక్కడ స్టడీ సర్టిఫికేట్ అంటే ఏం లేదండి మన మరి మెమో కానీ దాంతోపాటుగా బోర్ ఆఫర్ ఖచ్చితంగా అవసరం ఇక టీసీ కూడా వచ్చారు ఈ రెడ్ మార్క్ లో చూపించిన వరకు ఖచ్చితంగా ఇప్పుడు సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మిగతావి లేకున్నా పర్లేదు కానీ రెడ్ మార్క్ లో చూపించిన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా మనకు అందుబాటులో ఉండాల్సి ఖచ్చితంగా ఉండాలి ఈ మిగతావి అయితే తర్వాత మనం సీట్ వచ్చిన తర్వాత ధైర్యం రెడీ చేసుకోవాలి ఇక్కడ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్ అని ఇచ్చారు అదే విధంగా ఇక్కడ మనకి సో మరి క్యాస్ట్ సర్టిఫికేట్ లేని వాళ్ళకి రెడీ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది ఎం మనకి ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ వరన్న పేరెంట్స్ ఎంప్లాయీస్ వాళ్ళు తీసుకోవాలి ఆధార్ కార్డు ఇంకా క్యాండిడేట్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో సిగ్నేచర్ ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుందండి ఇక్కడ మీరు చూడండి ఇది మనకి ఏ విధంగా అప్లై చేసుకున్న ఇక్కడ విజయం ఇచ్చారు డీటెయిల్స్ ఇక్కడ చూస్తున్నేషన్ అయితే ముందుగా ఇది మనకు క్లిక్ చేస్తే ఇంతకు ముందు ఓపెన్ అయింది కదండి మొబైల్ అండ్ వెరిఫికేషను తర్వాత ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అయితే ఉంటుంది అప్లికేషన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ చూసినప్పుడు మీరు రిజిస్ట్రేషన్ అప్పుడే సో ఇది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఏ విధంగా చేసుకోవాలో లింకులో మీకు ప్రతిధిగా ఉంటుంది జస్ట్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది ఈ విధంగా మీరు మొత్తం తెలుసుకొని మీరు ఈజీగా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది ఇది చూసుకోండి ఒకసారి ఇవన్నీ ఆప్షన్స్ మనకి ఓపెన్ అయినంగా ఉంటుంది ఇక్కడ చూసినట్టు మీకు ఇదంతా కూడా అప్డేషన్ అప్పుడు మనకి అప్లైతుంది రోల్ నెంబరు ఇంటర్ హాల్ టికెట్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ క్యాండిడేట్ నేమ్ మంత్ తర్వాత ఎస్ఎస్సీ హాల్ టికెట్ నెంబరు మంత్ పాసింగ్ ఎస్ఎస్సి అన్ని డీటెయిల్స్ మనం ఫుల్ చేయాల్సి ఉంటుంది పేరెంట్ ఇన్కమ్ డిస్ట్రిక్ట్ ఇవన్నీ కూడా మినిమం అప్డేషన్ డీటెయిల్స్ ఇక్కడ క్లాస్ ఎక్కడ చదివాము ఏ ఊరు అనేది కూడా అన్ని డిస్టిక్ అని అడుగుతారు ఇక్కడ ఇక్కడ ఫోటో మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది తర్వాత సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది తర్వాత సేవ నెక్స్ట్ నెక్స్ట్ చూసింది చూసి సర్టిఫికేట్ మనం చేయాల్సి ఉంటుంది ఇక్కడ నెక్స్ట్ ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ చూసినట్లయితే అన్ని అడిగారు ఎస్ఎస్సీ మార్క్స్ అప్లోడ్ చేయాలి ఇంటర్మీడియట్ మార్క్స్ మేము అప్లోడ్ చేయాలి స్టడీ సర్టిఫికేట్ బోనఫైడ్ ఫైవ్ అప్లోడ్ చేయాలి ఇంటర్మీడియట్ మేము వస్తారు అప్లోడ్ చేయాలి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి ఇన్కమ్ సర్టిఫికేట్ రెడీ సర్టిఫికేట్ ఎంప్లాయీ సర్టిఫికేట్ ఉంటాయి ఆధార్ కార్డు ఇవన్నీ కూడా మనము ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా మనకి అయితే అవసరమైన అయిపోతుంది డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను జస్ట్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది సో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో కొత్త సమాచారం ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్